ప్రెక్డాక్స్ ఛానల్కి ఘనస్వాగతం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో పెట్టిన మన రెండో ఛానల్ రూపమ్మ కబుర్లు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అల్లరి నరేష్ ఈ పేరు చెప్పగానే తెలుగులో రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత కామెడీకి హీరోయిజాన్ని తెచ్చిన ఒక హీరో గుర్తొస్తారు తన విభిన్నమైన నటనతో ఇంకా విభిన్నమైన కథలు పాత్రల ఎంపికతో ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల మంచి నటుడు గుర్తొస్తారు తనకంటే ముందు కెరీర్ మొదలుపెట్టినా కూడా తన తోటి హీరోలు ఇంకా పట్టుమని పాతిక సినిమాలు కూడా చేయకముందే సుడిగాడిలా తన ఆడియన్స్కి తన అలరితో కితకితలు పెట్టి అతి తక్కువ సమయంలో అరవై సినిమాలు చేసి తన గమ్యం వైపు పరిగెడుతున్న మహర్షి గుర్తొస్తారు అయితే తన హాస్యంతో అందరి పదవులపై దరహాసం చేయించే అల్లరి భార్య విరూప కంటమనేని గారి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇంగ్లాండ్ లో ఆర్కిటెక్చర్ కోర్స్ చేసి స్వయంగా ఒక సంస్థను స్థాపించి ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడి ఆర్థికంగా అల్లర్ నరేష్ గారికి అనుచ్చనం తోడుగా ఉన్న విరూప గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే విరూప గారి గురించి తెలుసుకోబోయే ముందు నరేష్ గారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈధర్ నరేష్ గారు ప్రఖ్యాత దర్శకులు ఈవి సత్యనారాయణ గారు సరస్వతి గారుల దంపతులకి రెండవ కుమారుడిగా జన్మించారు నరేష్ గారికి ఒక అని ఆర్యన్ రాజేష్ కూడా ఉన్నారు రాజేష్ గారు కూడా పలు సినిమాల్లో హీరోగా నటించిన విషయం తెలిసిందే నరేష్ గారి తండ్రి ఈవీవి గారు మొదట పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ గారు అందంగా ఉంటారు కనుక ఆయన్ని హీరోగా చేసి చిన్న కుమారుడు నరేష్ గారిని తన వరసుడుగా డైరెక్షన్ వైపుకి తీసుకువద్దాం అనుకున్నారు కానీ రాజేష్ గారి కంటే కూడా నరేష్ గారు హీరోగా బాగా క్లిక్ అయ్యారు రెండు వేల రెండు మే పదిన రిలీజ్ అయిన అల్లరి సినిమాతో హీరోగా పరిచయమైన నరేష్ గారు ఆ సినిమాతోనే ఈధర్ నరేష్ కాస్త అల్లరి నరేష్గా మారిపోయారు అంత మంచి విజయం సాధించిన ఆ సినిమా తర్వాత తొట్టి గ్యాంగ్ కితకితలు అత్తలి సత్తబాబు ఎల్కేజీ సేమశాస్త్రి విశాఖ ఎక్స్ప్రెస్ ప్రాణం నేను గమ్యం బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ బ్లేడ్ బాబ్జీ బెండప్పారావారం సంబో శివశంబో సిమటపాకాయ్ సుడిగాడు మహర్షి నాంది లాంటి సినిమాలతో అందరినీ అలరించి కామెడీ సినిమాలతో పాటు నటనకి ఆస్కారం ఉండే మంచి పాత్రల్లో కూడా నటించి తన్ని తాను నిరూపించుకున్నారు రెండు ఇరవై రెండు నవంబర్ ఇరవై ఐదున ఇట్లు మారేడుమెల్లి ప్రజానికం అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్ గారు సూపర్ డూపర్ హిట్ ను కొట్టారని చెప్తున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు అయితే రెండు పదకొండు జనవరి ఇరవై ఒకటిన తన తండ్రి ఈవీబీ సత్యనారాయణ గారు చనిపోవడంతో అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న నరేష్ గారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది అప్పటి అల్లర్ నరేష్ గారికి గానీ ఆయన అన్నయ్య ఆర్యన్ రాజేష్ గారికి గానీ వివాహం కూడా కాలేదు ఆర్యన్ రాజేష్ గారి వివాహం రెండు వేల పన్నెండు ఫిబ్రవరి పదకొండున జరిగింది ఆ తర్వాత నరేష్ గారి వివాహం రెండు వేల పదిహేను మే ఇరవై తొమ్మిదిన విరూప గారితో జరిగింది నరేష్ గారిది విరూప గారిది పెద్దలకు తెచ్చిన వివాహం అయితే విచిత్రం ఏమిటంటే అల్లరి నరేష్ గారి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో అందరూ చూసి ఆస్వాదిస్తున్న పెళ్లి కుదిరే నాటికే నరేష్ గారు ఏకంగా నలభై ఎనిమిది సినిమాల్లో నటించి మెప్పించిన వాటిలో ఒక్క సినిమా కూడా చూడలేదట విరూపగారు పెళ్ళయ్యాక తాను నటించిన జేమ్స్ బాండ్ సినిమాని మొట్టమొదటిసారి విరూపగారితో కలిసి చూసిన నరేష్ గారు ఆ తర్వాత వరుసగా తాను హీరోగా నటించిన అన్ని సినిమాలు విరూప గారికి చూపించారు విరూపగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే ఐదున జన్మించారు వారి స్వస్థలం విజయవాడ కాగా తల్లిదండ్రులు చెన్నైలో స్థిరపడడంతో విరూపగారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది ఆ తర్వాత విరూపగారు చెన్నైలో ఉన్న అన్నా యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో బ్యా బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేశాక ఇంగ్లాండ్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్లో ఆర్కిటెక్చర్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత చెన్నైలో ఉన్న సిఆర్ నారాయణరావు కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో లీడ్ ఆర్కిటెక్ట్గా పనిచేసి ఆ రంగంలో అనుభవం సంపాదించాక సొంతంగా ఆర్కిటెక్చర్ డిజైన్ సంస్థను నెలకొల్పి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఎన్నో ఇళ్లకి అందమైన డిజైన్స్ అందిస్తున్నారు ఆర్యన్ రాజేష్ గారి భార్య సుభాషిని గారితో నాని గారి భార్య అంజనా గారితో ఎంతో క్లోజ్గా ఉండే విరూప గారు వ్యక్తిగతంగా ఎంతో సాఫ్ట్గా ఉంటారు అంతేకాకుండా రిలేషన్కి చాలా వాల్యూ ఇస్తారు సినిమాలు చూడటం ఏమాత్రం ఇష్టం లేని విరూపగారికి ఫోటోగ్రఫీ అంటే మాత్రం చాలా చాలా ఇష్టం అందమైన ప్రకృతి దృశ్యాలతో పాటు తమ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు కూడా తీస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు విరూపగారు మరోవైపు అల్లరి నరేష్ గారికి మాత్రం సోషల్ మీడియా మీద అంతగా ఆసక్తి ఉండదు తన పనులు సినిమాలు తప్ప వేరే లోకం ఉండదు విరూపగారి దంపతులకి రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఒక కుమార్తె జన్మించింది తమ కుమార్తె పేరు అయానా ఇబికా అని పెట్టారు విరూపగారి దంపతులు ఆ పేరుకి ఒక ఆసక్తికరమైన అర్థం కూడా ఉంది అయానా అంటే లవర్ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు అని అర్థం ఇవికా అంటే లైఫ్ జీవితం అని అర్థం అయానా ఇబిక అంటే జీవితాన్ని ప్రేమించేది అని అర్థం కావడం విశేషం ఇవికా పుట్టాక నరేష్ గారు విరూప గారి జీవితం మొత్తం తమ పాప చుట్టూనే తిరగడం మొదలైంది రోజంతా షూటింగ్లో ఎంతసేపు అలసిపోయి ఇంటికి వచ్చినా కూడా ఇవికతో ఆడుకుంటూ ఎంతో ఆనందపడుతూ శాత తీరుతారు నరేష్ గారు విరూప గారు కాలేజ్లో చదివే రోజుల నుంచి తన అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఎన్నో అంశాలపై బ్లాగ్స్ రాసేవారు విరూపగారితో క్లోజ్ అయిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట విరూప గారు ఎంతో ప్రాక్టికల్గా ఉంటారని మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగి ఉండి ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటారని మరోవైపు నరేష్ గారు మాత్రం తెరపై అందరికి నవ్వులు పంచినా రియల్ లైఫ్లో మాత్రం కాస్త సిగ్గుతో రిజర్వ్డ్గా ఉంటారనే చెప్పాలి నరేష్ గారు విరూప గారికి వయసులో ఏడు సంవత్సరాలు తేడా ఉంది నరేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ ముప్పైన జన్మిస్తే విరూప గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే ఐదున జన్మించారు కానీ ఇద్దరు అన్ని విషయాలు పంచుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు నరేష్ గారికి వివాహం అవ్వక ముందు ఆయనతో పాటు శాస్త్రి బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ సినిమాల్లో నటించిన హీరోయిన్ కమ్ కొరియోగ్రాఫర్ ఫర్జానా గారితో సాన్నిహిత్యం ఉందని వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలు నిజం కాదని అల్లర్ నరేష్ గారు ఖండించడమే కాకుండా అప్పటికే ఫర్జానా గారికి ఒక అమెరికాకి చెందిన వ్యాపారవేత్తతో పెళ్ళయిందనే విషయాన్ని కూడా మీడియాకి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరి మీద ఏదో సమయంలో ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది కానీ అలాంటి వేటిని పట్టించుకోకుండా తన భర్తను ఎంతగానో ప్రోత్సహిస్తారు విరూప గారు అందుకే విరూప గారితో పాటు వాళ్ళ కుమార్తె ఇబుక నరేష్ గారి జీవితంలోకి వచ్చాక నరేష్ గారికి ఎంతో కలిసి వచ్చిందని అంటూ ఉంటారు వారి సన్నిహితులు అయితే నరేష్ గారు మాత్రం నా సినిమాలు నేనే సెలెక్ట్ చేసుకుంటాను నేనే యాక్ట్ చేస్తాను నేనే కష్టపడతాను అలాంటప్పుడు మీ వల్ల నాకు అదృష్టం రావడం ఏంటి నా వల్లే మీకు అదృష్టం అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటారు తమ ప్రేమానుబంధంతో టాలీవుడ్లో బెస్ట్ కపుల్స్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న విరూప గారు నరేష్ గారు ఎప్పటికీ ఇంతే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రభింద్ థ్యాంక్ యూ